విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఉత్తరాంధ్ర అంతా దోచేశాడు. ఇప్పుడు వీళ్ళు చేసిన కబ్జాలన్నీ కూడా బయట పెడతాం మేము. మేము చట్ట ప్రకారమే వెళ్తాం, చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకుంటాం. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కన్ను సైగ చేస్తే వీళ్ళందరూ ఉండరా, ఉండగలరా? ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద ఉండగలరా? వాళ్ళది ఆ సిద్ధాంతం కాదు, దెబ్బకు దెబ్బ అనే సిద్ధాంతం కాదు వాళ్ళది. కాబట్టికే ఓర్పుగా ఉన్నారు అందరూ. దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తావేంటి? ఏం జరుగుతుంది, ఏం జరిగింది చెప్పండి. నిన్న ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి జరగనంత ఘనంగా జరిగింది. దాన్ని పక్కదారి పట్టేయడం కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. వాళ్ళ ప్రజలందరూ బందిపోటు దొంగలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీలు ఆపేశారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు ఉదయం 8 గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది. టీవీల ముందు ఇళ్లలో మనుషులు, అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న. ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మీట్, మరి ఇన్నాళ్ళు పెద్ద పుల్లులాగా ఆ మాట్లాడారో ఏమయ్యారు? ఇవాళ పిల్లల్లో మాట్లాడుతున్నారండి. ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి, చట్టాలు ఏమైపోయినాయి, న్యాయాలు ఏమైపోయినాయి, పోలీసులు ఏమైపోయారు? ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి వల్లభనేని వంశీ. చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే 4+4 గన్మెన్లు, దేవినేని అవినాష్ ఇంటి మీద దాడి చేస్తే 2+2 గన్మెన్లు. మేము ఇంతవరకు మా గన్మెన్లు మేము తీసుకోలేదే. అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వేషం కడతారా? ప్రభుత్వం పోగానే మీ నిజస్వరూపం పిల్లల్లో బయటకు వచ్చి మ్యావ్ మ్యావ్ అంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం, అంతేగాని మీరు ఈసారి ఏదో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి మీద లేకపోతే లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లేనిపోని ఆరోపణలు చేయడం, లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు. అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం, వల్లభనేని వంశీ అనే ఓడి మాత్రం వాడు మాట్లాడకూడని మాట మాట్లాడాడు, వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు. ఏడే పెద్ద హీరోలా మాట్లాడేవాడుగా, పెద్ద పోజు కొట్టేవాడుగా, నీ పక్కన కూర్చొని జూమ్లోకి వస్తే నువ్వేదో పెద్దవాడు హీరో అనుకుని నువ్వు పక్కన కూర్చోబెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే జూమ్లోకి తీసుకెళ్ళావుగా. ఏడు ఎక్కడ ఉన్నాడు ఒకసారి నువ్వు కలుపు, ఒకసారి ఫోన్ చెప్పి, మాకు ఫోన్ చెప్పి ఒకసారి వల్లభనేని వంశీతో ఫోన్ చెప్పి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే 3 సంవత్సరాల క్రితమే నేను చెప్పా వల్లభనేని వంశీకి దమ్ముంటే నాకు ఫోన్ చేయమనని, నేను చెప్తాను అని. పిల్లల్ని వెనకేసుకొని మీరు వాళ్ళకు పులేషాలు కట్టి 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారి కుటుంబం మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాడిచ్చారే, ఆ రోజు మీకు న్యాయ వ్యవస్థలో చట్టం గురించి తెలియలేదా ముసలినక్క? మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని, మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అది చంద్రబాబు నాయుడు గారి సత్తా. ఇవాళ నువ్వు ముసలికన్నీరు కరుస్తుంటే ఎవరు దాన్ని క్షమించరు. విజయసాయిరెడ్డి నువ్వు ఒక నక్కవి, నువ్వు ఒక శకునివి, మొత్తం మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు. మీరు చేసినటువంటి అన్యాయాలు, మీరు చేసినటువంటి భూదందాలు, మీరు చేసినటువంటి స్కాములు, 16 నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి మీకు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ప్రజలు నానా ఇబ్బంది పడి ఓట్ల రూపంలో మిమ్మల్ని తరిమి కొట్టారు, అయినా సిగ్గులేదు మీకు. పార్టీని రద్దు చేసుకుంటారు 11 సీట్లు వస్తే. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం వచ్చింది 23 సీట్లు, మీకు ప్రతిపక్షం కూడా లేదు.
సిగ్గుంటే రద్దు చేసుకోండి పార్టీని, సిగ్గు లేకపోతే పార్టీ ఉంచుకోండి. విజయసాయి రెడ్డి ఇంకొకసారి చెప్తున్నాం, నీ లేనిపోయిన ఆరోపణలో లేనిపోయిన మాటలు మాట్లాడితే మాత్రం ముసలోడు అని కూడా చూడవు నిన్ను. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతావు నువ్వు. కాబట్టి నీకు చెప్తున్నావు ఇంకొకసారి, వార్నింగ్ ఇస్తున్నావు ఇప్పుడు, లాస్ట్ అండ్ ఫైనలే. నువ్వు వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో నువ్వు ఫోన్ చేసి పిలిపించుకొని నీ పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టు చాలు. వీళ్ళ బండారం బయటపడిద్ది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం విజయసాయి రెడ్డికి, నువ్వు ముసలి నక్కవి, శకునివి, మీ ఆటలకి ఈ రాష్ట్రంలో సాగనివ్వం, సాగవు. నేను చెప్పినట్టు చక్కగా బుద్ధిగా మీ పార్టీని రద్దు చేసుకొని మీరు ఇళ్లలో కూర్చొని చక్కగా కేసులు వాయిదాలప్పుడల్లా వాయిదాలకు వెళ్ళి వాళ్ళు వేసే శిక్షని జీవితకాలం జైల్లో ఉండి అనుభవిస్తే చేసిన తప్పులకి కొంతైనా మీకు ఉపశమనం లోపల జైల్లో కలుగుతుంది. అంతేగాని ఈ లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్రంలో ఏదో అయిపోతుందని, ఏది రాష్ట్రాన్ని అగ్నిగుండంలో మార్చింది మీరు, మార్చి ఇవాళ ఇలా మాట్లాడతారా?